నకిరేకల్ పట్టణ కేంద్రంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు అనుకూలంగా అందుబాటులో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ ను తరలించడం ప్రభుత్వ అసమర్థ చర్య అని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శి మేడి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపల్ మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి స్వలాభం కోసం స్కూల్ తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుని పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకుడు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షురాలు చొక్కా పూజిత, నార్కెట్పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతికుమార్, విద్యార్థి సంఘం నాయకులు అంజన్ కుమార్ యాదవ్, జిల్లా సంపత్ అధికారులు పాల్గొన్నారు. చేయకుండా కేవలం పిల్లలతోటి మాట్లాడి పిల్లలతోటి స్కూల్ తరలింపు చేస్తున్నామని చెప్పడం ఏంటి అని చెప్పి ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి ఇక్కడ పై అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడ మేనేజ్మెంట్ తోటి తల్లిదండ్రులతోటి మాట్లాడి ఒక సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని చూపించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం.